మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. కవితలకు ప్రయాణం అంటే ఒక జాతి తలుపు ప్రయాణం సార్. అంటే ఆయన వేసిన ఒక అడుగు, రాసిన ఒక పుస్తకం, ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటున్నాడు. ఇంకా చాలా శతాబ్దాలు కూడా మాట్లాడుతుంది. వాహ్. సో ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పడుతున్న గీత. సో తెలుగు వాళ్ళు గర్వించదగ్గా కవి. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు, కవికి ఉండాల్సిన దిశనాహంకారం ఉన్నవాడు. అలాంటి శ్రీశ్రీకి తెలంగాణ విమోచన దినోత్సవంలో చూడటం బహుశా ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే బహుశా స్వాతంత్రం అయినా సరే వచ్చి అక్కడ ఆగుతాను. ఫ్రీడమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.